కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం కీర్ష్యులు సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుండి ఈరోజు మనం వినబోయే కథ తృప్తి పూర్ణయిని అంటారు అందరూ బావగాడు లేకపోతే సరదా లేదు సంబరము లేదు పెళ్లిగాని వంట వంటహంగంతా బావగాడే వంటవాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు నించోనిచ్చేవాడు కాదు పరుగులు పెట్టించేవాడు ఇక తినేవాళ్ళకి భోజనమే తప్ప వేరే ఛాస రానిచ్చేవాడు కాదు ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు జనమంతా మామిడితోపులో చేరారు చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు పేకాట్లో మునిగినవారు మరికొందరు గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకి పరిగెత్తుకొచ్చాడు అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు పేకాట మోయించాడు వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు వంకాయ మెంతికారం పెట్టిన కూర అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో చుక్క కూర వాక్కాయ కొబ్బరి పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి అల్లం ధనియాలు చారు మసాలా పప్పుచారు అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం మామిడి కోరితో పులిహోర గుమ్మడి వడియాలు ఊరమిరపకాయలు అందరికీ సమ్మతమేనా అని అరిచాడు సమ్మతమేటి నా మొహం అప్పటికప్పుడు అందరినోళ్లలో నీరు ఊరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు జిహ్మ గిలగిల్లాడుతూ ఉండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలాగా లేచింది అంతటితో ఆగాడు కాదు బావగాడు మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరికి ప్రదర్శనకి పట్టుకొచ్చాడు చూశారా లేత వంకాయలు మెంతి మెంతికారం పెట్టి మరీ వండిస్తున్నాను దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు వంకాయల గురించే చర్చలు వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు కాయపడంగా వండితే రుచా తరిగి వండితే రుచా అసలు రుచి వంకాయలో ఉందా వంకాయ తొడిమిలో ఉందా ఇలా చర్చలు సాగాయి మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలావకాయ పంచాడు చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్లీ జ్ఞాపకం చేశాడు మళ్లీ జనమంతా వంటకబురులో పడేవారు బావగాడు ఇలా ఇస్తూ ఉంటే ఆకలి రెపరెప పెరుగుతోంది ఇక అక్కడ గాడిపోయే దగ్గర వంటవాళ్ని పరుగులు తీస్తున్నాడు పాయసంలో ఎత్తుకెత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు ఒక పక్క పులిహోర తిరగమాత వేయగానే రయ్యన జనం దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆ వాసన చూశారా పులిహోర తిరగమాత బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్లీ మాయమయ్యేవాడు మళ్లీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది ఆకలి నిలువెత్తైంది తాటి ప్రమాణమైంది శరీరం అంతా ఆకలే కూచుంది జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురు అంటున్నారు ఎట్టకేలకి గంట కొట్టాడు బావగాడు లేత అరిటాకులో శుభ్రంగా కడుక్కోండి అని వరసల మధ్యకొచ్చి హెచ్చరించాడు అనేకి ఒక ఆకు వేస్తావేంటి రెండాకులు కలిపి వేయించు అంటున్నాడు వడ్డనలు మొదలయ్యాయి నేతిదారి పుచ్చుకుని పేరు పేరున అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు వంకాయ వదిలేయకూడదు నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు అంటూ మళ్లీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు జనం ఆపగా తింటున్నారు చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిళాయించండి పప్పుచీరలో గుమ్మడి వేడాయాల కలిపి చూడండి వాక్కాయ పెరుగు పెరుగుపచ్చని నంచుకోవచ్చు తప్పులేదు ఇంకా విస్తట్లో మిగిల్చేమీ పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో అప్పుడే మంచినీళ్ళు తాగేకు మేగడ పెరుగుంది ఇలా ఎగసన దోస్తూ ఉంటే ఎవరాగలరు జనం కలబడి భోంచేశారు చేశారు జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరుగము అన్నారు విస్తలమందు నుంచి పైకి లేవడమే కష్టమైంది అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు కష్టపడి వండారు తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు వాళ్ల భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆఖరణ గాడిపోయి పక్కన ఒక చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు అప్పటికి కూరలు మిగలేదు ఓ గరిట పప్పు కాస్తంత పచ్చడి గుప్పెడి పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకుని వంట రుచిని మళ్లీ మళ్లీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా ఫోన్ తనకేం మిగల్లేదని బాధపడలేదు నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు విన్నారు కదండి కీర్తి సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుండి తృప్తి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంత ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ